నమస్తే వెల్కమ్ టు జిటి దిస్ ఇస్ మోనికా సో ఈ రోజు వచ్చేసరికి బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసానండి పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్ విజిట్ చేయాలి అనే వారికి అడ్రస్ నోట్ చేసుకోండి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ 36 జేఎస్పి హుండాయ్ బిల్డింగ్ ఉంటుంది కదా అదే బిల్డింగ్ లో 5th ఫ్లోర్ కు వచ్చేస్తే కనిపించేస్తుంది మీకు అడ్రస్ లో ఎలాంటి ప్రాబ్లమ్ అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదిరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ ని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ కి పంపించి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మీరు ఇంకా ఏదైనా డిఫరెంట్ కలెక్షన్స్ చూస్తూ ఉన్నా వాట్సాప్ లో మెసేజ్ చేయండి సో మీ ఇన్పుట్స్ ప్రకారంగా నెక్స్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాము సో ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ సారీ చూస్తున్నారు కదండి ప్యూర్ బనారస్ టసర్ లో చూపిస్తున్నాను కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ సూపర్బ్ గా ఉందండి కలర్ మాత్రం మనకి ప్యూర్ టసర్ సారీ అండ్ బార్డర్స్ చూస్తున్నారు కదా సింపుల్ గా గోల్డెన్ జరీ లైన్ బార్డర్స్ వచ్చేసాయి ప్యూర్ టసర్ కాబట్టి ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ బనారస్ వీవింగ్ కాబట్టి కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ తో చిన్న చిన్న ఫ్లోరల్ మోటివ్స్ అనేవి శారీలో నిండుగా స్ప్రెడ్ అయిపోయాయి పై నుంచి కింద వరకు సేమ్ ప్యాటర్న్ అండి శారీ అంతా కూడా మనకి ఫ్రిల్స్ లో కూడా మోటివ్స్ అనేవి నిండుగా దగ్గర దగ్గరగా ఇచ్చారు సో శారీ అంతా కూడా హెవీగా కనబడుతుంది పళ్ళు చూసేయండి సెల్ఫ్ లోనే గోల్డెన్ సారీ వీవింగ్ తో జిగ్జాగ్ ప్యాటర్న్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసింది పళ్ళు చూస్తున్నారు కదా రిచ్ గా ఉంటుందండి కలర్ మాత్రం అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ లో ఇచ్చారు ఇలా ఉంటుందండి బ్లౌజ్ పార్ట్ సెల్ఫ్ లో ప్లెయిన్ టసర్ బ్లౌజ్ ఇచ్చారు సో ప్రైస్ వచ్చేసి మనకి 18,000 రూపీస్ పడుతుంది ఈ శారీ ప్రైస్ మనకి 18,000 రూపాయలు పడుతుంది మీరు కావాలి అనుకుంటే సింపుల్ గోల్డ్ బ్లౌజెస్ తో పేరప్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ వాటితో పేరప్ చేసుకోవచ్చు సెల్ఫ్ నెక్స్ట్ వెరైటీ చూడండి ప్యూర్ ఖాదీ పట్టు విత్ మునియా ప్యాటర్న్ బార్డర్స్ వచ్చేసాయండి ప్యూర్ ఖాదీ పట్టు బాడీ పార్ట్ అంతా కూడా కలర్ చూస్తున్నారు కదా పౌడర్ బ్లూ పేస్టల్ బ్లూ అనమాట మంచి పౌడర్ బ్లూ బాడీ పార్ట్ అంతా చూడండి ప్యూర్ ఖాదీ పట్టు పైన గోల్డెన్ జరీ వీవింగ్ తో చిన్న చిన్నగా మనకి ఇలా రౌండ్స్ వచ్చేసాయి అంటే పోల్కా డాట్స్ కూడా కాదండి ఓవల్ షేప్ లో కనబడుతున్నాయి గోల్డెన్ జరీ మోటివ్స్ అనమాట అంతా కూడా అండ్ బార్డర్ స్టైల్ చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ రెడ్ పైన కంప్లీట్ పైతానీ లుక్ ఉందండి బార్డర్స్ అంతా కూడా బికాస్ మునియా వీవింగ్ వచ్చేసింది అండ్ గోల్డెన్ బ్యాక్ డ్రాప్ కూడా వచ్చింది రెడ్ పైన గోల్డెన్ జరీ బ్యాక్ డ్రాప్ వాటి పైన మునియా వీవింగ్ నీట్ గా టెంపుల్స్ వచ్చేసాయి 4 to 5 inches బార్డర్స్ ఇదర్ సైడ్స్ పళ్ళు హైలైట్ అండి ఈ శారీలో పళ్ళు మాత్రం మనకి కాంట్రాస్ట్ పైతానీ ప్యాటర్న్ పళ్ళు ఉంటుంది ఇలా వస్తుందండి పళ్ళు సెల్ఫ్ పైనే కంప్లీట్ గోల్డెన్ బ్యాక్ డ్రాప్ పైన చూస్తున్నారు కదా బర్డ్స్ అంతా కూడా హైలైట్ చేస్తారు బికాస్ పైతానీ పళ్ళు ఎప్పుడు కూడా హైలైట్ ఉంటుంది మీరు సింగిల్ స్టెప్ పెట్టుకున్నా చూడండి ఎంత లుక్ బాగుంటుందో మీరు సెల్ఫ్ బ్లౌజ్ అయినా కాంట్రాస్ట్ వాటితో అయినా దేంతో అయినా పేరప్ చేసుకోవచ్చు శారీ మాత్రం చాలా చాలా బాగుంది అండ్ మనకి ఇందులో వచ్చిన బ్లౌజ్ చూపిస్తాను సెల్ఫ్ లో ఇచ్చారనమాట బ్లౌజ్ అనేది సో ఇలా ఉంటుందండి సెల్ఫ్ లో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు శారీలో వచ్చినటువంటి పైతానీ మునియా బార్డర్ ఏదైతే ఉందో అదే బార్డర్ బ్లౌజ్ లో కూడా తీసుకున్నాం ప్రైస్ వచ్చేసి మనకి 21,000 రూపీస్ పడుతుంది ఏ శారీస్ అయినా కానీ ఫస్ట్ డ్రై వాష్ చేయించాలండి సో దట్ మనకి లాంగ్ టైం ఉంటాయి అన్నమాట డ్రై వాష్ చేపిస్తే బెటర్ ఎప్పుడు కూడా ఈ శారీస్ అన్ని కూడా నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం సో మనం నెక్స్ట్ వెరైటీ చూస్తున్నారు కదండి ప్యూర్ సాటన్ శారీ చూపిస్తున్నాను లైట్ వెయిట్ గా ఉండాలి కానీ చాలా క్లాసీగా ఉండాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ కలర్ చూస్తున్నారు కదా వుడ్ కలర్ అంటే వీట్ కలర్ వచ్చేసింది గోధుమ కలర్ మనకి 2 sides గోల్డెన్ సరీ బార్డర్స్ వచ్చేసాయి ఫస్ట్ బార్డర్ చూసేయండి మనకి గోల్డెన్ సరీ వీవింగ్ తో 6 to 7 inches బార్డర్ ఇచ్చారు అంతా కూడా చిన్న చిన్న ఫ్లోరల్స్ లాగా నెక్స్ట్ కలర్డ్ జరీ వీవింగ్ కూడా వచ్చేసింది రెడ్ అంటే గ్రీన్ అండ్ బ్లూ కలర్డ్ జరీ తీసుకున్నాం కింద వైపున 12 to 15 inches బార్డర్ సేమ్ బార్డర్ పైన వైపున మనకి ఒక 4 to 5 inches వరకు ఇచ్చారు బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా కలంకారీ స్టైల్ ప్రింట్స్ వచ్చేసాయి కింద నుంచి పై వరకు కంప్లీట్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ ప్యూర్ సాటన్ మెటీరియల్ పైన కింద నుండి పై వరకు ప్రింటెడ్ స్టైల్ బార్డర్స్ మాత్రం కంచి స్టైల్ అంటే గోల్డెన్ జరీ ఓవెన్ బార్డర్స్ వచ్చేసాయి పళ్ళు చూసేయండి గోల్డెన్ జరీ వీవింగ్ తో బ్యూటిఫుల్ పళ్ళు సెల్ఫ్ లోనే వచ్చేసింది అంటే కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ లోనే ఇచ్చారు పళ్ళు వెరైటీ అంతా కూడా చాలా బాగుంటుందండి ప్యాటర్న్ అంతా అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ పళ్ళు ఎలా అయితే గోల్డెన్ జరీ లైన్స్ ప్యాటర్న్ వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా అలాగే ఇచ్చారు ప్రైస్ 15,000 రూపీస్ పడుతుంది 15,000 రూపాయలు పడుతుంది నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దాం సో మనం నెక్స్ట్ శారీ చూస్తున్నారు కదండి కోరా చికెన్ కారీ వర్క్ తో చూపిస్తున్నాను మంచి వైట్ శారీ మీరు ఎలిగెంట్ గా ఉంటుందండి శారీ మాత్రం ఏ బ్లౌజ్ తో అయినా సెట్ అయిపోతుంది గ్రీన్ పింక్ యెల్లో బ్లూ నేమ్ ఇట్ దాంతో సెట్ అయిపోవాల్సిందే సింగిల్ గా మనకి ఇందులో మాత్రం సెల్ఫ్ వచ్చేస్తుంది దాంతో కూడా వేసుకోవచ్చు ప్యూర్ కోరా పైన కంప్లీట్ చికెన్ కారీ వర్క్ ఉంటుంది మనకి బార్డర్స్ చూస్తున్నారు కదా సింపుల్ గా ఇలా పైపింగ్ లాగా ఇచ్చేసి కంప్లీట్ చికెన్ కర్రీ వర్క్ అండి మనకి మ్యాంగోస్
ఫ్లోరల్స్ అలా ఒక 3 to 4 inches బార్డర్. బాడీ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్, చికెన్ కర్రీ థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా, అలా వచ్చేసింది. మీకు ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటాయో అక్కడ చూపిస్తానండి, సో దట్ మీకు లుక్ ఐడియా వస్తుంది. సో మనం ఫ్రిల్స్ పెట్టుకునే దగ్గర చూస్తున్నారు కదా, మన నీస్ వరకు మాత్రమే ఉంటుంది అనమాట ఈ చికెన్ కర్రీ వర్క్ అనేది. సో మీకు ఎక్కడ కూడా లుక్ అనేది క్లమ్జీగా అనిపించదు, చాలా క్లాసీగా ఉంటుంది. కింద వరకు మాత్రమే వచ్చేసి మన షోల్డర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ చికెన్ కర్రీ వర్క్ అనేది హెవీగా రన్ అవుతుంది, ఓవరాల్ గా రన్ అవుతుంది ఆల్ ఓవర్ స్టైల్. పళ్ళు కూడా చూసేయండి, కంప్లీట్ వర్క్ వచ్చేసింది పళ్ళు కూడా. అండ్ మనకి ఇందులో బ్లౌజ్ సెల్ఫ్ లో ఉంటుందండి, ప్లెయిన్ వైట్ బ్లౌజ్ హ్యాండ్స్ కి పట్టించుకునేలాగా సేమ్ చికెన్ కర్రీ వర్క్ తో మనకి బార్డర్ అనేది ఇచ్చారు. హ్యాండ్స్ కైనా నెక్ అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి ప్యాటర్న్, చెప్తున్నాను కదా మీ దగ్గర ఉన్న ఏ కలర్ బ్లౌజ్ అయినా బ్రైట్ బ్లౌజెస్ తో కూడా పేరప్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ శారీ ప్రైస్ వచ్చేసి 10,000 రూపాయలు పడుతుంది, ప్యూర్ కోరా పైన చికెన్ కర్రీ వర్క్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఫ్యాన్సీ కోరా పట్టులో చూపిస్తున్నానండి, సూపర్బ్ గా ఉంది కలర్. కలర్ కి ఇంకా పేరు పెట్టాల్సిందే లేదు, మంచి బ్రింజాల్ కలర్. పైన వైపున బార్డర్ చూస్తున్నారు కదా, సిల్వర్ కడీ స్ట్రాప్ వచ్చేసింది. అండ్ వాటి పైన అంతా కూడా మనకి చూడండి ఇలా జిగ్జాగ్ ప్యాటర్న్, సిల్వర్ బీడ్ స్టైల్ తో జిగ్జాగ్ ప్యాటర్న్. అండ్ మీకు బ్యాక్ పార్ట్ మనకి ఇలా సాటన్ తో వచ్చింది అనమాట, ఎక్కడైతే మనకి ఈ లేస్ వచ్చిందో వాటికి వెనకాల సాటన్ ఇచ్చాము. సో మీకు అది వెనకకి పడదు అండ్ అలాగే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. కింద వైపున బార్డర్ కూడా చూడండి, సేమ్ ఫస్ట్ పైన వచ్చినటువంటి సిల్వర్ బీడ్ స్టైల్ ఏదైతే ఉందో జిగ్జాగ్ బార్డర్, అది వచ్చేసి కడీ బార్డర్ ఒక 5 to 6 inches. బాడీ పార్ట్ అంతా కూడా సిల్వర్ జరీతో, చెక్స్ వచ్చేసాయి బ్రింజాల్ కలర్ పైన సిల్వర్ జరీ చెక్స్, చాలా క్లాసీగా కనబడుతుంది. పళ్ళు కూడా చూసేయండి, సిల్వర్ జరీతో కడీ ప్యాటర్న్ పళ్ళు, నీట్ గా ఉంది కదా. టాసిల్స్ చూస్తున్నారు కదండి, టాసిల్స్ ఎలా ఇచ్చారంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఏదైతే సాటన్ లేస్ అన్నానో అదే సాటన్ లేస్ తో మనకి ఈ శారీకి టాసిల్స్ అనేవి వచ్చాయి. చాలా 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 బాగుందండి శారీకి, ఇంకా పేరు పెట్టాల్సిందే లేదు. బెస్ట్ పార్ట్ చూపిస్తాను, మనకి బ్లౌజ్ అనేది చాలా బాగా ఇచ్చారు. సో బ్లౌజ్ ఆల్రెడీ వర్క్ చేపించేసాము, ఇలా ఉంటుందండి ఫ్రీ సైజ్ లో. చూస్తున్నారు కదా ఫ్రంట్ నెక్ ఉంది, నెక్ అంతా కూడా సేమ్ మనకి పైన ఏదైతే లేస్ లాగా ఇచ్చామో సేమ్ అదే నెక్ లైన్స్ కి ఇచ్చేసాం. హ్యాండ్స్ సూపర్బ్ గా ఉన్నాయండి, మనకి బ్రింజాల్ కాంబినేషన్, బ్రింజాల్ కలర్ కింద వైపున అండ్ పైన గ్రీన్ ఎలా అయితే ఇచ్చారో అలాగే ఉంటుంది హ్యాండ్స్ అంతా కూడా. అంటే ఎల్బోస్ వరకు హ్యాండ్స్ వచ్చేసింది, కంప్లీట్ వర్క్ ప్యాటర్న్, ప్యాడెడ్ బ్లౌజ్. మనకి బ్యాక్ నెక్ కి కూడా సేమ్ అలాగే వచ్చి విత్ డోరీస్ వచ్చాయి, అకార్డింగ్ టు యువర్ సైజ్ ఆల్టరేషన్ చేయించుకోవచ్చు. చూడండి ఎంత బాగుంటుంది కలర్ కాంబినేషన్, ఎంత బ్యూటిఫుల్ ప్యాటర్న్. ప్రైస్ మనకి 20,500, ప్యూర్ కోరా పట్టు 20,500 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ప్యూర్ కంచి కోరాలో చూపిస్తున్నానండి. ట్రెడిషనల్ గా కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, చాలా చాలా బాగుంది. మల్టీ కలర్డ్ శారీ, కలర్స్ చూసేయండి. ఫస్ట్ బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, ఆరెంజ్ యెల్లో పింక్ ఈ 3 కలర్స్ తో మనకి లైన్స్ ప్యాటర్న్. అండ్ లైన్ మధ్యలో మనకి ఏదైతే డివైడింగ్ ఉంటుందో అదంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో ఇలా ఆరో స్టైల్ డైమండ్ ప్యాటర్న్ తో మనకి అంతా డివిజన్ వచ్చేసింది. 2 సైడ్స్ మనకి కాంట్రాస్ట్ రెడ్ బార్డర్స్ వచ్చేసాయి, అది కూడా గోల్డెన్ జరీ వీవింగ్ తో డైమండ్ ప్యాటర్న్. అండ్ అలాగే మ్యాంగో స్క్రీపర్ స్టైల్ వచ్చేసి లీఫ్ ప్యాటర్న్ బార్డర్ తో ఎండ్ చేసాం. పైన వైపున జస్ట్ ఒక 3 to 4 inches బార్డర్ అండి గోల్డెన్ జరీ వీవింగ్ తో, కింద మాత్రం 5 to 6 inches బార్డర్ వచ్చేసింది అనమాట. కంప్లీట్ కంచి స్టైల్ బార్డర్స్, బాడీ పార్ట్ అంతా కలర్ఫుల్ గా వచ్చేసి వాటి మధ్యలో కూడా గోల్డెన్ జరీ వీవింగ్ వచ్చింది. పళ్ళు కూడా చూసేయండి, మనకి కలర్ఫుల్ పళ్ళు, పళ్ళు చూస్తున్నారు కదా గోల్డెన్ జరీ లైన్స్. అండ్ అలాగే రెడ్ అండ్ యెల్లో కలర్ పైన బ్యూటిఫుల్ పళ్ళు వచ్చింది, టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి. చాలా బాగుందండి వెరైటీ మాత్రం. అండ్ ఈ శారీలో మనకి బ్లౌజ్ చూపిస్తాను, బ్లౌజ్ హైలైట్ ఇచ్చారు. సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా రెడ్ బ్లౌజ్ తీసుకున్నాం. సో బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో, కంప్లీట్ బోట్ నెక్స్ తో నీట్ బ్లౌజ్, మంచి రెడ్ బ్లౌజ్, హ్యాండ్స్ కి కంప్లీట్ గా వర్క్ వచ్చేసింది థ్రెడ్ వర్క్. అండ్ అంతా కూడా మిర్రర్స్ చేపించాము. సో మీరు ఈ బ్లౌజ్ ఇది పేరప్ చేసుకుంటే లుక్ అదిరిపోతుంది. అండ్ ఈ బ్లౌజ్ తో కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ పేరప్ చేసుకోవచ్చు, సింపుల్ గ్రీన్ శారీ, యెల్లో శారీ, రెడ్ శారీ, అలా ఏదైనా వేసుకోవచ్చు అండి. సో ఈ సెట్ తీసుకున్నారంటే మల్టిపుల్ గా యూజ్ అవుతుంది. ప్రైస్ మీకు 18,000 రూపాయలు పడుతుంది, 18,000 రూపీస్ పడుతుంది. అండ్ ఈ శారీ కూడా మీరు డిఫరెంట్ బ్లౌజెస్ పేరప్ చేసుకోవచ్చు, ఈ బ్లౌజ్ కి కూడా మీరు డిఫరెంట్ శారీస్ పేరప్ చేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ యూస్ కి బెస్ట్ ఆప్షన్. మనం నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో మన లాస్ట్ శారీ ఆఫ్ ది ఎపిసోడ్ ప్యూర్ సాటన్ లో చూపిస్తున్నానండి, వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో. మనకి పైన అంతా కూడా వైట్ పైన పింక్ ప్రింటెడ్ ప్యాటర్న్ వచ్చేసింది, లీఫ్ ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చాయి. ఇదేంటంటే కలర్స్ చూడండి, పైన వైట్,
మధ్యలో బేబీ పింక్ అండ్ కిందికి వెళ్లే వరకు పింక్ వచ్చేసింది. సో లైటర్ నుంచి డార్క్ షేడ్ తో రన్ అవుతుంది శారీ. అండ్ కలర్ పైన మనకి ఏ కలర్ పైన ఏ కలర్ అయితే ఎలివేట్ అవుతుందో అలా ఇచ్చారు అన్నమాట. వైట్ పైన డార్క్ పింక్ తో ఇచ్చారు, పింక్ పైన వైట్ తో ఇచ్చారు, అండ్ బేబీ పింక్ పైన లైట్ పింక్ కలర్ తో కంప్లీట్ ప్రింటెడ్ ప్యాటర్న్. ప్రింట్స్ కూడా చూస్తున్నారు కదా, ఫ్లోరల్ స్టైల్ ప్రింట్స్ వచ్చేసాయి. అండ్ మధ్య మధ్యలో సీక్వెన్స్ కూడా రన్ అవుతుంది, చిన్న చిన్న సీక్వెన్స్ ఇచ్చారు. సో శారీ అంతా ప్యూర్ సాటిన్ అండ్ వాటిపైన ప్రింటెడ్ ప్యాటర్న్ అండ్ అలాగే చిన్న చిన్న సీక్వెన్స్ వచ్చేసింది కలర్ కి తగ్గట్టు. పళ్ళు కూడా చూసేయండి, బ్యూటిఫుల్ పళ్ళు సీక్వెన్స్ స్టైల్లో వచ్చిందండి. సేమ్ రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు, చిన్న చిన్న సీక్వెన్స్ ప్రింట్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ. మాత్రం ప్యూర్ వెరైటీలో కావాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. చాలా చాలా క్లాసీగా ఉంది. బ్లౌజ్ మనకి ఇలా కాంట్రాస్ట్ ఉంటుందండి. బ్లౌజ్ పింక్ ఏదైతే ప్రింట్ ఉందో ఆ ప్రింట్ కలర్ తో మంచి కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్. వాటిపైన కూడా వైట్ సీక్వెన్స్ వచ్చేసాయి. సో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ మనకి ప్రైస్ వచ్చేసి 13,000 రూపీస్ పడుతుంది, 13,000 రూపాయలు పడుతుంది. సో చూసారు కదండి, ఈ రోజు ఎపిసోడ్ లోని కలెక్షన్ అన్ని కూడా ప్యూర్ వెరైటీస్ లో యూనిక్ ప్యాటర్న్స్ చూపించాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.